జగిత్యాల మండలం తక్కలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావసంత ప్రారంభించారు. అనంతరం తక్కలపల్లి హప్సీపూర్ గ్రామాలకు చెందిన ముగ్గురు లబ్దిదారులకు 1,116,000 రూపాయల విలుగల కళ్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్, వైఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ జైపాల్ రెడ్డి, దామోదరరావు, ఎల్ఆర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బాలముకుందం, ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ విక్రమ్, జాన్ మహేష్, తిరుపతి పరశురాం, లింగన్న రాజరెడ్డి, సురేందర్, రైతు నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, 41,750 గ్రాములు. మంచి వడ్డీ నేను వచ్చి ఎంత కాని పెట్టారా? ఉద్యోగుల గురించి అవగాహన కూడా చేస్తూ సార్ గారు, అందుకొరకే దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని దూరం దూరం ఉంటే దాన్ని నిబంధనలు కొన్ని మన ప్రభుత్వ ఆదేశాలను మనం అందరం పాటించుకొని దూరం దూరం ఉంటేనే మన ప్రాంతంలో ఇప్పటి వరకు 1-2-3 కేసులైనా అవి కూడా పూర్తిగా లేకుండానే పోయినాయి. ఇంకా కూడా అవి పూర్తిగా మన దగ్గరికి చేరకుండా మనందరం చయ నిబంధనతో మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, మరి గ్రామస్తులకు రైతులకు ఈ అది ఇక్కడికి వచ్చిన తక్కలపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఈరోజు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పేసి రైతన్నలకు గొప్ప భరోసా ఇచ్చిన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఏ రాష్ట్రంలో చూసినా కూడా వేరే రాష్ట్రాలలో వారు ఒక లిమిట్ పెట్టిరు, ఏ ఆపద సమయం లేకుండా కూడా. ఆపద సమయంలో కూడా మనం ఇటు రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యం దిశగా మన ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి నరం లేని నాలుక నాయకులు ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు, కానీ రైతన్నల కోసం వారి కళ నెరవేర్చే దిశగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులందరికీ కూడా ఈరోజు వడ్లు అంతకు ముందటి కంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది, రైతులందరూ బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం కోరిక. కాబట్టి ఇప్పుడు రైతుల కోసం ఎలాంటి నష్టం లేకుండా ఇంతటి విపత్తు సమయంలో కూడా వారు కష్టం చేసి చెమటోడ్చి పండించిన పంటను కూడా ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి పొద్దున 6 గంటల నుండి కష్టపడుతూ సాయంత్రం వరకు కూడా రైతుల కోసం ఆలోచిస్తున్న నాయకులు ఇక్కడ ఉంటే కొంతమంది ఎప్పుడు విమర్శలు ఏవెత్తి చూపడమే వారి పనిగా పెట్టుకుంటూ ఇది రాజకీయాలకు అతీతంగా కూడా రైతులందరూ బాగుండాలనే లక్ష్యం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అందరూ కూడా రైతులు అధికారులు అందరూ కూడా మనందరం కూడా ఈ వరి కొనుగోలు వెళ్ళిపోయేదాకా కూడా అందరూ సహకరించుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మనం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 13వ తేదీ నాడే సెంటర్లు ప్రారంభం జరిగింది. వరిధాన్యం కొనుగోలు 13వ తేదీ నాడే జరిగింది. అంతకంటే వారం రోజుల ముందు మక్కలు చాలు చేసుకున్నాం. జనరల్ ప్రభుత్వం ముందుగాల మక్కలు వస్తాయి, ఎందుకంటే లేబర్ లేరు. మక్కలు ఒక వారం రోజులు మొత్తం కొనేసి తర్వాత ఈ వరిధాన్యం వైపు మళ్ళాలని జిల్లా అధికార యంత్రాంగం అనుకొని ఆ విషయాన్ని మాకు కూడా చెప్పిండే. మక్కలు మొదలు పెట్టా కానీ కొంచెం లేట్ అయినాయి, అది కూడా పంట ఎందుకో ఈసారి. అయినా కానీ మనం లక్ష్మీపూర్లో చలిగల్, అల్లీపూర్, రాయకల్, బీర్పూర్ ప్రారంభించాం. తక్కలపల్లి కూడా ప్రారంభించడానికి మనం పూర్తి సిద్ధంగా ఉంటుంది, కానీ ఈ రోజు వల్ల వడ్లు వచ్చినాయి, మక్కలేమో కొద్ది లేట్ అని. అవి కూడా రేచ్పల్లిలో, అదేవిధంగా జాప్తాపూర్లో కొనడానికి పూర్తిగా
అన్ని వసతులు కల్పించడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడి అదేవిధంగా మరి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్నడూ లేనని స్టార్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఉండాలి. ఈ కరోనా మహమ్మారి ఉంది, ఒక్కోళ్ళు ఇంకో ఊరు పోవద్దు, అంటించుకోవద్దు, ఎందుకంటే లాక్డౌన్ ఉంది. రైతులు కూడా ఎక్కడికక్కడ దూరంగా ఉండాలి. మార్కెట్ కమిటీలు కూడా బంద్ పెట్టండి, ఎందుకంటే అక్కడ అన్ని ఊళ్ళో రైతులు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి బంద్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ మేము కానీ మంత్రి గారు అదే విధంగా కలెక్టర్ గారు అందరం అనుకొని గతంలో 360 సెంటర్లు ఇచ్చారు, 389 సెంటర్లు ఇప్పడం జరిగింది. అంటే దాదాపు ఒక 30 సెంటర్లు ఎక్కువ. చిన్న కుర్మపల్లె గొల్లపల్లె కూడా మనం ఇలా సెంటర్లు పెట్టుకున్నాం. అనంతరం పడి సంవత్సరం నుంచే చాలు చేసుకున్నాం. అంటే ఈ రకంగా ఎక్కువ ప్రాంతాలలో ఎక్కువ సెంటర్లు మనం పెట్టుకున్నాం. అదేవిధంగా జాబ్తాపూర్లో ఇలా పిఎస్సిఎస్, లక్ష్మీపూర్లో వాళ్ళది మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఐకేపీ రెండు కూడా ప్రారంభించాం. పక్కన పొలాసులో 2 ఐకేపీ కేంద్రాలు కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వరి ధాన్యం ఎంత తొందరగా పంపాలో దానికోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ సందర్భంలో కొన్ని విచిత్రమైన సమస్యలు ఈసారి ఏర్పడ్డాయి. ఇన్ని సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది. ఈ సంవత్సరం వాస్తవానికి అందరం చాలా సంతోషంగా ఉంటాం. కాళేశ్వరం జలాలు వచ్చినాయి, 2 పంటలు బ్రహ్మాండంగా పడినాయి. మరీ ముఖ్యంగా ఏసంగి పంట చాలా పెద్ద విస్తీర్ణంలో వేసిండ్రు వరి ధాన్యం. దానిసరికి ఒకటి స్థానికంగా మనకు ఈ అగ్గి తెగులు అనేది ఒకటి వచ్చింది. ఇంకటి అది ఇయ్యాల చెప్పింది కాదు, 2 నెలల కెళ్ళి రైతులు చెప్తే పొలాసలో ఇదే మన పొలాస శాస్త్రవేత్తలు ఉమారెడ్డి గారు ఇంకో మేడం వాళ్ళందరూ తీసుకెళ్ళి రైతులతోటి మనం వెలుతురు కాడ మీటింగ్ కూడా పెట్టినాం 2 నెలల కింద. కొత్తది కాదు, ఇప్పుడు చెప్పేది కాదు. ఆ తర్వాత రైతులు చెప్పినారు, శాస్త్రవేత్తలు చెప్పినారు, యూరియా ఎక్కువ వాడద్దు, సమయానికి ఆ మారిజోన్ ఒక మందు ఉంటుంది అది కొట్టాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని పార్టీల సీనియర్ నాయకులు ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో వారు కూడా చెప్పారు, సీనియర్ నాయకులు కూడా. మరి దాంతో కొద్దిగా తప్ప వచ్చిందని చెప్పి ఈ మధ్యలో రైస్ మిల్లర్ సతాయిస్తారు. కానీ వాళ్ళకు కూడా తీవ్రంగా మందలించడం జరిగింది. నేను పదే పదే చెప్పిన ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేయొద్దు, కొంత బాగా తల తప్పుకుంటే మాత్రం కొంచెం ప్లీజ్ శుభ్రపరచాలని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కటింగ్లు పెట్టద్దని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక పోతే మీకు తెలియంది కాదు, ఇక ఒకటి స్థానికంగా ఇప్పుడు నేను చెప్పిన సమస్య లేబర్ లేరు. ఇది ఈ లేబర్ విషయం ఇప్పుడు ఈ కరోనా చేపట్టి దేశమంతా వచ్చింది. ప్రతి రైస్ మిల్లో లేబరు బీహార్ వాళ్ళు ఊళ్ళలో కూడా వస్తారు. రైస్ మిల్లలో అయితే మొత్తం వాళ్ళ మీదనే ఆధారపడ్డారు. ప్రతి రైస్ మిల్లో 60-70 మంది లేబర్ ఉండేవారు, ఇప్పుడు 10-20 మంది పాత్రలు మిగిలేదు. వాళ్ళని పట్టుకొని కింద మీద పడుతున్నారు. దాంతో దించుకోవడం కూడా బాగా లేట్ అవుతుంది. ఒక్కొక్క లారీ పోతే 2-2 రోజులు పడతా ఉన్నది లేబర్ లేక. కొంత రైస్ మిల్లర్లు కూడా సతాయిస్తారు. వాళ్ళని నిన్ననే తీవ్రంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. మేమందరం కూడా రైతుల పక్షాన్ని ఉండేటోళ్ళం. నీ 40 మంది రైస్ మిల్లర్తో మాకు పొత్తులేదు, జగిత్యాల వాళ్ళకైతే 10 కూడా లేవు, మాకేం సంబంధం లేదు. మా రైతులే మాకు ముఖ్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ధాన్యసేకరణ చేయమన్నారు, కొనాలన్నాం. కానీ అక్కడ కూడా మీకు తెలియదు, మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా ఉంది కాబట్టి ఆ బీహార్ లేబర్ రాలేదు, రాక అక్కడ ఇబ్బంది అవుతుంది. మేము కూడా చెప్పినాం, మన జడ్పీ చైర్మన్ గారు కూడా మాటలలో చెప్పినారు టెలికాన్ఫరెన్స్లో, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ కొంతమంది బట్టి ఉన్నవాళ్ళని దీన్ని వినియోగించుకోవాలని. వారు కొందరు పనిచేస్తారు, కొందరు అనుభవం లేదంటున్నారు, రకరకాలుగా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మేము మీ పక్షాన ఉంటాం. ప్రజలందరూ కూడా కొంత గుర్తుంచుకోవాలి, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసినాం. రెవెన్యూ శివార్లు కూడా ఉదాహరణ తక్కల పిల్లలు గులపేట ఉంటే కూడా ఇక్కడ పోసుకునే విధంగా వెసలుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా అనంతరం శివార్లు ఉంటే కూడా ఇన్నే పోసుకోవచ్చు. నువ్వు అనంతరంలో అమ్ముకో అనేది లేదు, మొదట్లో కొద్దిగా తెలుసో తెలియకుండా అంత ఇబ్బంది పడరు, అట్లాంటివి లేదు. పక్కన 3-4 గ్రామాలు కూడా అంతే కదా మేడం, 3-4 గ్రామాలు కూడా ట్యాగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కడ కూడా వేరే రకంగా ఆలోచించకండి. మనందరూ తెలిసి ఇది దొడ్డు వడ్లు, మనోళ్ళు ఎక్కువ తింటలేరు, ఎక్కువ పీడిఎస్కు పోతున్నది, ఇది ఎఫ్సీఐకి ఉంటుందని ఒక్కసారి కాదు 10 చెప్పాను. ఎవరు అంటారు మా కేంద్రమే ఉంటుంది, నీ కేంద్రం కొనుడు కాదు, ఇది అలచ్చకుంటుందా? మనం ఇక్కడ ఇదే అధికారులు పనిచేయాలి, మనం పనిచేయాలి, అందరం కలిసి దీన్ని అమ్మాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, పట్టించాలి. పట్టించిన తర్వాత అది నాణ్యత ఉంటే అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి మన బియ్యం తీసుకుంటారు, అది పోయిన తర్వాత మనకు డబ్బులు వస్తుంది. కానీ మన ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రైతుకి ఎక్కడెక్కడ జోక్యంలో పోయిందో వారం రోజుల లోపల డబ్బులు వస్తుంది. ఇప్పటికే మొరపల్లి మీరు పిఎస్సిఎస్ పరిధిలో చెల్లగల అడగండి, ఆల్రెడీ రైతులకు డబ్బులు వచ్చినాయి. ఇంకా వేరే చోట్ల కూడా ఐకేపీ వచ్చినాయమ్మా ఏపీఎం గారు. అంటే మన ప్రభుత్వం ఎంత వెంటనే డబ్బులు ఇస్తుంది,
27000 కోట్ల రూపాయలు మనం బ్యాంకుల దగ్గర తీసుకొని పెట్టుకున్నాం రైతుల కోసం పెట్టుబడి సాయం చేస్తున్నాం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం ఒకసారి మొన్న ఎవరు అడిగారు వాళ్ళు ఇప్పుడే వండి ఆయా ఇవన్నీ రూల్ చెప్తుంటే నేను ఒక మాట చెప్పిన ఇప్పుడు కాదు మనం పుట్టక ముందట్లా వండినే కావచ్చు కానీ ఇంది బాటలు మాత్రం ఇప్పుడే వండినాయి అని చెప్పి నేను ఆడ చెప్పిన ఈడ చెప్తున్నా ఎక్కడనే చెప్తాం ఇది లెక్కలే ఉన్నాయి ఇన్ని బాటలు ఎనడు వాడాలి ఇంత మన రోగం రాంగే కూడా కాబట్టి విషయం ఆలోచించాలి మళ్ళా ఈసారి ఉన్నీ కష్టాలు ఎప్పుడు లేవు ఈ కరోనా వ్యాధి అనేది ఈ తరంలో భూమి మీద ఉన్నాడు అయినట్టు చూడక ప్రపంచమంతా అట్లా కుదరం చేయబట్టి మనకి ఇట్లా దగ్గర ఉంటుంది రాబట్టి మూతికి బట్ట కట్టబడుతుంది కట్టకపోతే సాగబడుతుంది చూసి కదా రాత్రి టీవీలో ఎవరో మహిళ పచ్చిసి ఆడితే పక్కన 25 మందికి వచ్చింది బెంగాల్ పోయి వచ్చిండు 10 మంది కూర్చొని పత్తాలు ఆడారు ఆ 10 మందికి వచ్చింది అందుకే పత్తాలు ఆడు కూర్చొని దావతులు పెట్టుకోకరు ఎవరికేమో తెలియదు ఈ నిజం ఉన్నమాట చెప్తున్నా ఒక దగ్గర కూర్చొని పత్తాలు ఆడలేదు ముచ్చట్లు పెట్టేయలేదు పచ్చిసి కూడా ఆడేయలేదు కూర్చొని 4 కూర్చొని కలదాయలేదు దూరం దూరం ఉండు ఈత చెట్లలో ఈతకాయ తిన్నారు ముందు తాడి చెట్లలో ముందర కోసుకొని దూరం దూరం ఉండి తింటారు నాకు తప్పట్లేదు పరిస్థితి అందుకంటే బతుకుంటే బలసాకు తినచ్చు అంటారు ఈడ అటో ఇటో బయట పడితే అచ్చడికి మళ్ళీ పండించుకోవచ్చు ఇప్పుడు అమ్మిన పంట ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది ఎందుకు చెప్తున్నా ఈ ఆఖరికి కరోనా వచ్చినంటే అందరు మీరు చూసిందే రైతులు దూరం దూరం ఉండాలి ఇప్పటికి కూడా ఇంత చెప్పినా కానీ మోడీ గారికి వెళ్ళి పెడితే కేసీఆర్కి వెళ్ళి పెడితే అందరం మూతల పాత్రలు కట్టుకున్నా మీరు యువకులు కట్టుకుంటలేరు గదే దస్తికి ఇట్లా చేతులు పెట్టుకోవాలి ఆ 36 సార్లు ఊసిపోతుంది నీ చేతులు పోయి నోట్లో పోతుంది ఎక్కడ నుండినా అంటే పానం పోతుంది.